ఇప్పుడే మరి ప్రెస్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి పోతా ఉన్నారు అనే వార్త. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మంగళగిరి ప్రజల ఆశీస్సులతోటి, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి, జగనన్న అన్నదండలతోటి నేను గెలిచి గత 5 సంవత్సరాలుగా నిరంతరం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాలని పూర్తి స్థాయిలో నేను ఎదుర్కొంటూ రావటం జరిగింది. చివరికి మరి అంటే మా సీట్లు వచ్చేసరికి ఈరోజునే మా పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది, రేపు రాబోయే 16వ తారీఖున సీట్లు అనౌన్స్ అవుతాయి అని చెప్పేసి. జగనన్న నా మీద నమ్మకం, విశ్వాసం ఉంది, నాకే తిరిగి ఈ సీట్ని కేటాయిస్తారని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నా. ఏదైనా ఆయన నిర్ణయం ఫైనల్ నిర్ణయం మాకు. నేను ఒకటి అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా లోకేష్ గారిని, మీరు నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎటు అభివృద్ధి చేయలేదు, రాష్ట్రంలో పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో అవినీతి, అన్యాయాలు, అక్రమాలు చేశారు, చేసినటువంటి 600 వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకపోయారు. ఈ రోజున నేను మంగళగిరిలో పోటీ చేయబోతా ఉన్నాను అని లోకేష్ నుంచి వార్తలు వస్తా ఉన్నాయనేది నిజమైతే, ఆనాడు చంద్రగిరిలో చంద్రబాబు ఎలా ఓడిపోయాడో రేపు రాబోయే రోజుల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ బాబు ఓడిపోవటం కూడా అంతే ఖాయంగా మరి మంగళగిరి ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. తెలుగుదేశం వాళ్ళని, చంద్రబాబు నాయుడిని నేను ఒకటి అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఈ రోజున మంగళగిరిలో ఒక ఇంటిని అక్రమంగా, అన్యాయంగా వాళ్ళని, ఆ ఇంటి వాళ్ళని బెదిరించి ఆక్రమించుకొని బతుకుతా ఉన్నాడు. అంతేకాదు, నేను గౌరవ హైకోర్టుతో 2 సార్లు నోటీస్ ఇప్పించినా ఇప్పటి వరకు కూడా కౌంటర్ కూడా వేయలేనటువంటి హీనదీన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నాడు అని అంటే చంద్రబాబు నాయుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో గమనించుకోమని కోరుతా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉంటాం, అన్యాయంగా అక్రమంగా నివసిస్తా, మరి పక్కనే ఉన్నటువంటి కృష్ణ అనేది ఒడ్డున ఉంటూ పక్కనే ఉన్నటువంటి తాడేపల్లి మున్సిపాలిటీ కానివ్వండి, అదేవిధంగా మంగళగిరి మున్సిపాలిటీ కానివ్వండి, గుక్కెడు మంచినీళ్ళు ఇప్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం దిగజారిపోయింది. అంతేకాదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మేము మంగళగిరిలో ఈ అభివృద్ధి చేశామని చెప్పేసి గుండె మీద చేసుకొని చంద్రబాబు నాయుడిని, లోకేష్ని రమ్మని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వాళ్ళు ఏ ఒక్క పని చేస్తున్నా ఈ మంగళగిరి నియోజకవర్గంలో. గతంలో మొన్న మధ్య జరిగింది ఒక చిన్న వార్డు ఎన్నిక జరిగింది, సుమారు 2200 ఓట్లుంటే ఆ వార్డు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గెలిచి ఉంటే మరి 3 సంవత్సరాల పరిపాలన తర్వాత ఆ వార్డు ప్రజలు అక్కడ గెలిచినటువంటి తెలుగుదేశం కౌన్సిలర్ అనివార్య కారణాల వల్ల రిజైన్ చేస్తే జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మేము పొరపాటు చేశాము, చంద్రబాబు నాయుడు మరి మమ్మల్ని మోసం చేశాడు, అభివృద్ధి చేయట్లేదు అనే ఉద్దేశంతో ఆయన ప్రజలు తెలుగుదేశాన్ని ఘోరంగా ఆ వార్డులో ఓడిచ్చారు అనే సంగతి చంద్రబాబు నాయుడు గుర్తులేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ తీర్పు అయితే మంగళగిరి ప్రజలు ఒక వార్డులో ఇచ్చారో అంతకు మించి ఇంకా గట్టిగా తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి బుద్ధి చెప్పబోతా ఉన్నారు. ఒకటే అడుగుతా ఉన్నా లోకేష్ని, అయ్యా నువ్వు పక్కనే ఉన్నటువంటి సదావర్తి భూముల్ని కాయచేయటానికి చూశావు, పేద వేద విద్యని అభ్యసించడానికి వచ్చే బ్రాహ్మణ పిల్లల ఆస్తులవి, ఏమి ఈసారి మంగళగిరిలో పానకాల స్వామి గుడిని మింగేయటానికి రాబోతా ఉన్నావా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు రా, ఇక్కడ ప్రజలు నీకు ఎలాంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారో మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం. మీ నాన్నకి చంద్రగిరిలో ఎలాంటి పరాభవం జరిగిందో నీకు అలాంటి పరాభవం రేపు ఇక్కడ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. అయినా ప్రజలు గమనించేశారు, అడ్డదారిలో మంత్రి స్థానం ఒకటి కాదు, 2 కాదు 3 శాఖల్ని నువ్వు పొంది తెలుగుదేశంలో సీనియర్ మంత్రులు, సీనియర్ శాసనసభ్యుల్ని సైతం పక్కన పెట్టి వాళ్ళకి మంత్రి పదవులు రానివ్వకుండా నువ్వే తీసుకొని చివరికి నిమ్మకూరు మీ తాతగారి ఊర్లో ఆ ఊరిని దత్తత తీసుకొని ఏ పని కూడా చేయలేకపోయినటువంటి నువ్వు మంగళగిరిని నేను అభివృద్ధి చేస్తాను అని అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ప్రజలకు అర్థమైపోయింది, వర్ధంతికి జయంతికి తేడా లేనటువంటి వ్యక్తికి మంగళగిరి ప్రజలు పట్టం కడతారని చెప్పి నేనైతే అనుకోను. అంతేకాదు, ఆయనే చెప్పుకున్నాడు, పొరపాటున కూడా తమ్ముళ్ళు సైకిల్ గుర్తుకి ఓటు అంటూ వేస్తే మనకి మనం ఊరేసుకున్నట్టే అని చెప్పినటువంటి మరి లోకేష్ గారి యొక్క బుద్ధి జ్ఞానాన్ని మంగళగిరి ప్రజలు గమనించేశారు. చిట్ట చివరిగా నేను ఒకటే చెప్పబోతా ఉన్నాను, రేపు జరగబోయే ఎన్నిక రాష్ట్రం అంతా కూడా
నీతికి న్యాయానికి ధర్మానికి అదేవిధంగా అవినీతికి అన్యాయానికి అక్రమానికి జరగబోయేటటువంటి ఎన్నిక, ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలు చేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుక్కి ఇక్కడ బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. అన్నీ అండి 600 పైసలకు వాగ్దానాలు చేశారు, అంతేకాదు ఇక్కడ ఉన్నారండి 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఇక్కడ అక్రమంగా నివసిస్తా ఉన్నారు, పక్కనే చేనేత అన్నలో మరి అత్యధికంగా ఇక్కడ నివసిస్తా ఉన్నారు. నేను చేనేత సామాజిక వర్గానికి మంగళగిరిలో ఈ పని చేశాను అని చెప్పి చంద్రబాబుని ఆయన కొడుకుని ఓట్లు అడగమనండి చూద్దాం. ఏ ఒక్క పని ఇక్కడ చేనేత సామాజిక వర్గానికి చేయలేదు ఆయన. మంగళగిరికి మంచినీళ్ళు లేవండి, ఈ రోజున పక్కనే ఉన్నటువంటి తాడేపల్లికి మంచినీళ్ళు లేవు, 3 రోజులకోసారి 1 గంట సేపు నీళ్లు ఇస్తా ఉన్నారు, అది కూడా అర్ధరేత్రులు మంచినీళ్ళు వదులుతా ఉన్నారు. తాడేపల్లి పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది, డ్రైనేజీ వ్యవస్థ లేదు, ఇక్కడ అక్రమంగా అన్యాయంగా పేదవాళ్లు నివసించే ఇళ్లని చంద్రబాబు నాయుడు తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఇక్కడ రైతన్నల్ని బెదిరించి భయపెట్టి కొట్టి పోలీసుల చేత హింసించి మరీ కేసులు పెట్టి వాళ్ళ భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేశారు. కూలీల వ్యవస్థని కూలీలని ఈ ప్రాంతంలో లేకుండా చేశారు. ఇటువంటి పనులు చేసినటువంటి వీళ్ళకి ప్రజలు ఎప్పుడు మేము బుద్ధి చెబుదామా అని చెప్పేసి ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు మరి అతి త్వరలోనే రేపు వచ్చే నెల 11వ తారీఖున ఆ తీర్పు ఇవ్వబోతా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేశాను. అదే చెప్పాను నేను, ఖచ్చితంగా మేము ఉంటాం జగనన్న.